మహేష్ బాబుకు మళ్ళీ సర్జరీ అంట. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ ఆయన అభిమానులు మొత్తం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. టాలీవుడ్ ఆల్ టైమ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కార్ వారి పాట తన ఖాతాలో కాస్త ఓవరాల్గా యావరేజ్ హిట్నే అందుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం మాత్రం మహేష్ బాగానే కష్టపడ్డాడు. సరికొత్త ఎనర్జీతో ఆడియన్స్ను, ముఖ్యంగా తన ఫ్యాన్స్ని ఆకట్టుకునే విధంగా చాలా కాలం తర్వాత మంచి యాటిట్యూడ్కి నటనను కరబరిచాడు. అయితే ఈ సినిమా థియేటర్స్లో భారీ వసూలను అందుకున్న ఈ చిత్రం ఫైనల్గా అయితే లాభాలను అందించిందో లేదో క్లారిటీ రాకుండానే మిగిలిపోయింది. ఇక ఇది పక్కన పెడితే ఆల్రెడీ థియేటర్స్లో ఉండగానే ఓటీటీలో ఈ చిత్రం పైడ్ విధంగా స్ట్రీమింగ్కి వచ్చింది. అయితే ఈ సినిమా 90% కంప్లీట్ అయిన సమయంలో తన మోకాలికి ఒక సర్జరీ చేయించుకున్నాడు. దీంతో 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ మహేష్కి సర్జరీ అంటూ పలు క్లారిటీ లేని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మహేష్ తన వెకేషన్లోనే ఉన్నాడని, దీని తర్వాత వెంటనే జూలైలో త్రివిక్రమ్తో సినిమాని స్టార్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే మహేష్ మళ్ళీ సర్కార్ వారి పాట సాంగ్ షూట్లో పాల్గొనడం వల్ల మళ్ళీ బెనికిందంటున్నారు. కానీ ఇది అవాస్తవమని టాక్. నెక్స్ట్ అయితే త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ సిద్ధంగానే ఉన్నాడట. దీనిపై అయితే క్లారిటీ రావాల్సింది. మరి హాయ్ గైస్, ఇస్ హరిశంకర్ అండ్ వెరీ హ్యాపీ టు